మెట్ట ప్రాంత వలస జీవుల ఆరాధ్య దేవత కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా వెలుగొందుతున్న నెల్లూరు జిల్లా నర్వాడలోని శ్రీ వేంగమాంబ పేరంటాలు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరునాళ్లలో ప్రధానమైన అమ్మవారి గురువయ్య నాయుడుల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. లక్షలాది మంది భక్తులు అమ్మవారి కళ్యాణోత్సవాన్ని తిలకించారు. ఈ ఉత్సవాల్లో ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ కుటుంబీకులు గురువయ్య నాయుడు వెంగమాంబ అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించి కళ్యాణంలో పాల్గొన్నారు. వేద మంత్రోచ్చరణల మధ్య అర్చకులు శ్రీ వెంగమాంబ గురువయ్య నాయుడుల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలోని సమ్మక్క సారలమ్మల తిరునాళ్ల తర్వాత అంతటి ప్రాధాన్యత స్థాయి కలిగి లక్షలాదిగా భక్తజనం తరలివచ్చే శ్రీ వెంగమాంబ తిరునాళ్లు అంకురార్పణ మొదలు కళ్యాణోత్సవం, బండలాగుడు, ఎడ్లపందాలు, గ్రామోత్సవం వరకు వలస జీవులతో కలకలలాడే ప్రజలు అమ్మవారి కళ్యాణాన్ని కలులారా తిలకించారు. భక్తులు విశేషంగా తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్వాగతం సుస్వాగతం. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం కొండ్రాజుపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవాలకు 25వ తేదీ మంగళవారం మధ్యాహ్నం విచ్చేచున్న ఉదయగిరి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి స్వాగత సుమాంజలి. 4వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు అఖండ మెజారిటీతో ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులుగా విజయం సాధించిన గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ గోళ్ల భాస్కర్ రావు, గుంటూరు నరసయ్య, వరికుంటపాడు మండలం కొండ్రాజుపల్లి గ్రామ ప్రజలు.